చల్లగా చూస్తాడంట, కనకాంబరాలిస్తే కరుణిస్తాడంట, కంటేస్తే దయ తెలుస్తాడంట. రండి. పూల సీత, నీ పూలు కొంటే నాకేమి ఇస్తావంట? ఈ చేత్తో నీ బొగ్గు మీద ఒకటి ఇస్తానంట. ఇంకా స్కూల్ కాళీ చేయలేదే బాబు. ఈ బస్తీలో పేద పిల్లలకు పాఠాలు చెప్పుకొని బ్రతుకుతున్న దాన్ని, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, ఇబ్బంది పెట్టకండి. ముస్లిం మీద పసి పిల్లల మీద ఈ దౌర్జన్యం ఏంటంట? నువ్వు తోక ముడుచుకుని వెళ్ళకపోతే మోగుతుంది గంట. ఈ ఊరికి నేనే పెద్ద రౌడీనంట, నాతో పెట్టుకుంటే కష్టాలు తప్పవంట, ఇక నీకు దిక్కెవరంట. నీ సొంత తెలుసుకోవడానికి రౌడి అన్నడు వస్తాడంట, నీ పాలిటి ఎవడికి మొగుడు ఘరణా మొగుడు వస్తాడంట, ఆ ముఠా మేస్త్రిని మిస్త్రీ చేస్తాడంట. నీళ్ళమ్ముకుని నీకు నాతో గొడవెందుకు? కిరాయికి ఒళ్ళమ్ముకుని నీకు నాతో గొడవెందుకు? మర్యాదగా పంతులమ్మ గారికి క్షమాపణ చెప్పు. ఏయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని మించిన బ్యాడ్ గ్యాంగ్ లేదు, మాతో పెట్టుకోకు. నీది బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను దమ్మున గ్యాంగ్ లీడర్ రా. పసిపిల్లల మీద దౌర్జన్యం చేసిన మిమ్మల్ని 10 నిమిషాల్లో చెత్తరగొట్టకపోతే ఈ పృథ్వీ మీదే ఉండడు. మనిషిని కాపాడినవాడు మానవుడైతే, గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు. ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం? అమ్మా, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి, అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. అమ్మగా నిన్ను కాపాడడం కొడుగ్గా నా బాధ్యత. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అన్నా, ఇన్నాళ్లకు మాకు మంచి అండ దొరికిందన్నా.
ఇక మంచైనా చెడైనా నీతోనే అన్నా. అవునన్నా. పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చిదకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీలు కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గూండాల్ని. చిన్న బెనర్జీయా? ఏమండి, ఎవరు వచ్చినట్టున్నారు? వేళా పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్ దావద్ మోహిన్య మార్కెట్లో ఉన్నాడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క విధం అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల మించి తోసేస్తే చచ్చిపోయేలా పగిలిపోయింది. ఎరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు ఎరా అన్నయ్య, ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పొలను ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పారావు, పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపు అంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శిక్షణ. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేస్తున్నారు. నన్ను కాపు చేయకు. ఈ ఎరుపు ఎవడు? ఏమండ్రా, ఏమండి గొడవ? పాట బస్టీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడెవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అని, బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ని ఎమ్మెల్యే పెంట అని లైన్ లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. ఈ ఎమ్మెల్యే పెంట అయి ఉండగా మీకెందుకండి దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలేక సాగని. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటో ఎరు చూపులు, పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా బోండావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నా? పది మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదాని. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండాని. ఇదిగో కాకి బట్లైనా, మంచోళ్ళ మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్లి చూపించిన పోలీస్ ప్రతాపం. ఏయ్, ఇంతమంది కొంటే నీకే పొడుచుకొచ్చింది కోపం? వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా?